करोना वायरस प्रभाव प्राइवेट विद्या संस्थल पर तीव्र पड़े कॉर्पोरेट स्कूल बड़ा कॉलेज मिनहाईस्ते लो बजेट विद्या संस्थल लॉकडाउन कोलुकोलेनी देब्बतीसिंदी उम्मडी करीमनगर जिल्लालो प्राइवेट याजमान्यंलो नडुस्तुन्न वंदलादि स्कूल्लु जूनियर डिग्री कॉलेजीलु मूतपड़े परिस्थिति नेलकोंदी दींतो वेलादि मंदी टीचिंग नॉन टीचिंग स्टाफ वीधिन पड़तारन्न आंदोलन व्यक्तमवुतोंदी। ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్ గా ఉంది। ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూళ్లు దాదాపు 900 దాకా ఉన్నాయి। వీటిలో 3 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉండగా ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మంది జీవన ఉపాధి పొందుతున్నారు। జూనియర్ కాలేజీలు దాదాపు 150 డిగ్రీ కాలేజీలు మరో 120 దాకా ఉన్నాయి। ఇవి కాకుండా చాలా ఐటిఐలు పాలిటెక్నిక్ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజీలు ఇంజనీరింగ్ కళాశాలలు ప్రైవేట్ సెక్టార్ లో నడుస్తున్నాయి। వీటి ద్వారా కూడా దాదాపు 10,000 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు। ప్రైవేట్ విద్యా సంస్థల్లో కేవలం 15 నుంచి 20% మాత్రమే విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో కలిగి ఆర్థికంగా బాగున్నాయి। మిగతావన్నీ బడ్జెట్ బేస్డ్ విద్యా సంస్థలే। ఫీజులు తక్కువగా ఉండడంతో మధ్యతరగతి వారు తమ పిల్లల్ని ఇందులో చదివిస్తున్నారు। సాధారణంగా విద్యా సంవత్సరం చివర్లో ఎక్కువగా ఫీజులు వసూలు అవుతూ ఉంటాయి। అయితే ఈసారి లాక్ డౌన్ తో ఫీజులు వసూలు కాకపోవడంతో విద్యా సంస్థల భవిష్యత్ ప్రశ్నాతకంగా మారింది। ప్రభుత్వ రంగమే కాదు ప్రైవేట్ రంగంలో కూడా చదువుతున్న విద్యార్థులు మనకు అవసరం కాబట్టి వాళ్ళని కూడా ఆన్లైన్ తరగతులు ఎలా నిర్వహించాలి తల్లిదండ్రుల దగ్గర ఆగిపోయి ఉన్న ఫీజులను కూడా ఎలా వసూలు చేసుకోవాలి ఎలా టీచర్ల యొక్క జీతాలు ఇవ్వాలి ఎలా మేము ఈఎంఐలు గాని వివిధ రంగాల్లో ఫైనాన్స్ లో బ్యాంక్ లో హైన్ లోన్స్ రకరకాలుగా నవంబర్ నుంచి తీసుకొచ్చి మేము పెట్టాము। లో బడ్జెట్ నడిచేటువంటి ఈ విద్యా సంస్థలు చూసినట్లయితే చాలా సమస్యలు ఉన్నాయి। కావాల్సిన ఫీజులని రాకపోవడం ఇప్పుడు ఏదో కొద్దిగా సర్దుబాటు చేసి ఈ మార్చ్ సాలరీస్ ఇవ్వగలిగాము తరి ఏప్రిల్ సాలరీస్ ఏవన్నది అంటే బయట కూడా హైన్ లోన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు। ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలనే విషయంలో కూడా అస్పష్టత ఉంది। విద్యా సంస్థలు ప్రతి ఏటా ఎంతో కొంత ఫీజులు పెంచుతాయి। అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఫీజులను నియంత్రిస్తూ జీవో జారీ చేసింది। వచ్చే విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచరాదని నెలవారీగా ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది। దీంతో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కు వేతనాలు స్కూల్ బిల్డింగ్ల అద్దెలు కరెంట్ బిల్లు స్టేషనరీ సమకూర్చుకోవడం హారం అవుతుంది అంటున్నారు ప్రైవేట్ స్కూల్ల యజమానులు। ఇప్పటికే 2019-20 విద్యా సంవత్సరానికి 30 నుంచి 40% ఫీజులు వసూలు కాలేదని టీచర్లకు వేతనాలు కూడా చెల్లించలేని స్థితిలో చాలా విద్యా సంస్థలు ఉన్నాయని చెప్తున్నారు కరెస్పాండెంట్. గవర్నమెంట్ కూడా ఈ డీసీబీ అన్ని కూడా ఫీజులు తగ్గిస్తాయా మేము కట్టించే రెన్యువల్ ఫీజులు ఇవన్నీ తగ్గిస్తాయా అనేది ఒకటి। ఫీజులు పెంచకపోవడం వల్ల టీచర్లకు శాలరీలు పెంచకపోతే వాళ్ళ నిత్యావసర వస్తువులు కానివ్వండి వాళ్ళ ఇల్లు కిరాయిలు కానివ్వండి మా బిల్డింగ్ రెంట్స్ కానివ్వండి మా ట్యాక్సీలు కానివ్వండి ఇవన్నీ పెరగకుండా ఆగుతాయా ఇది ఒకటి క్లారిటీ లేదు। రావాల్సినటువంటి ఇప్పుడు 40% ఫీజులు కూడా ఆగిపోయినాయి। పేరెంట్స్ కూడా కట్టకున్నట్టయితే మేము ముందు ముందు ఇంకా బాగా ఆర్థికంగా దిగజారిపోతామని చెప్పి కర్ణాటక నుంచి నేను గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తున్నాను। మెల్లిమెల్లిగా అయినా సరే ప్రైవేట్ స్కూల్ ఫీజులను ఖచ్చితంగా కట్టమని చెప్పి మీరు ఒక ఆదేశాలు ఇచ్చినట్టయితే మెల్లిమెల్లిగైనా సరే మీరు మా ప్రైవేట్ పాఠశాలలు కూడా ఏదో కొంత ఓడీ రూపంగా కూడా మీకు డబ్బులు ఇచ్చినట్టయితే మేము మా టీచర్లను ఆదుకునే శక్తి మాకు ఉంటుంది। వచ్చే విద్యా సంవత్సరం ఎన్ని స్కూళ్లు మూతపడతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయంటున్నారు ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు। ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ రుణాలు ఇచ్చి ఆదుకోవాలని పన్నుల్లో మినహాయింపులు ఇవ్వాలని రాయితీపై విద్యుత్ ఇవ్వాలని కోరుతున్నారు। కొంతకాలం పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు। మరోవైపు టీచర్లు కూడా తమ ఉద్యోగ భద్రత వేతనాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। అదేవిధంగా జూన్ లో పాఠశాలలు గనుక తెరవకపోతే ఎన్ని పాఠశాలలు మూతపడతాయో ఆ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులంతా రోడ్డున పడేటటువంటి పరిస్థితి వస్తుంది। మరి వారి యొక్క జీవనాధారం ఏమిటో ప్రైవేట్ ఉపాధ్యాయుల తరపున కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి సహాయక సహకారాలు అందించాలని। స్కూళ్లలాగే తక్కువ విద్యార్థులు ఉన్న జూనియర్ కళాశాలల పరిస్థితి కూడా ఇలానే ఉంది। 10వ తరగతి పరీక్షలు పూర్తి కాకపోవడం ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది అంటున్నారు ప్రైవేట్ కాలేజీ యజమానులు। కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని జీవో విడుదల చేశారని అయితే అది ఎంతో నిర్దిష్టంగా చెప్పలేదంటున్నారు। ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కేవలం 1940 రూపాయల ట్యూషన్ ఫీజు నిర్ణయించారని ఏడాదికి అంత తక్కువ ఫీజుతో కాలేజీలు నడపడం కష్టమంటున్నారు।
मरी ₹1,940 स्टूडेंट को संवसरासकोनी विद्य अने असंभव गवर्नमेंट सेक्टर एमसेट आईआईटी नीट कोचिंग मैं प्रईवेट अट्ठे इंका युवा पैस्थिस्टी अदन फीजुक असल विद्य अला साध्यमोस गवर्नमेंट परशी लेदा इंजनी यानी एमबीए एमसीए की इच्छा इंटरमीडियट ट्यूशन फीजन आई फिस्टे दा तो कुछ इंटरमीडियट कॉलेज सर्वे अवकाश इंजनीरिंग मेडिसिन तो पाटु सांकेतिक विद्यपै मोजुतो एटेटा डिग्री कलाशालल्लो अड्मिशन्लु तग्गिपोतुन्नायि लाक्डौन् तो उम्मडि करीमनगर जिल्लालोनि 120 डिग्री कालेजील्लो कनीसं 30 नुंचि 40 मूतपड़े अवकाशालुन्नायि दींतो वंदलादि मंदि डिग्री लेक्चरर्लु वीधिन पडनुन्नारु मिगता कालेजील्लोनु वेतनाल्लो कोत विधिंचडं तक्कुव वेतनालकु पनिचेसि जूनियर्लनु चेर्चुकोवडं वंटि पोदुपु चर्यलु चेपट्टे अवकाशमुंदि మరోవైపు ఫీజ్ రీయింబర్స్మెంట్ ప్రభుత్వం ఇస్తుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు డిగ్రీ కాలేజీల యజమానులు 120 కళాశాలలు ఉంటాయి ఇప్పుడు దాదాపుగా అది 70 కళాశాలకు పడిపోయింది దీనికి కారణము పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ కు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు కరోనా ఎఫెక్ట్ వలన ఫీజ్ రీయింబర్స్మెంట్ ప్రాపర్ గా గవర్నమెంట్ నుంచి మాకు రాకపోతే మేము అధ్యాపకులకు సాలరీస్ ఏ విధంగా పే చేయాలనేటువంటి ఒక విభిన్నటువంటి పరిస్థితిలో మాత్రం మేనేజ్‌మెంట్స్ ఉన్నాయి ప్రైవేట్ విద్యా రంగాన్ని పట్టించుకోకుంటే విద్యార్థులు నష్టపోతారని వేలాది మంది ఉపాధి కోల్పోతారంటున్నారు విద్యా సంస్థల యజమానులు అందుకే ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలని కోరుతున్నారు